కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద గ్రామం తెలతెల వారే సమయంలో ఆ పల్లెలో పెద్ద ఎత్తున అలజడి ఆ గ్రామంలో నివసిస్తున్న రమాదేవి అనే గృహిణి గుండెలు బాదుకుంటూ ఇంట్లోంచి రోడ్డు మీదకు పరుగులు పెట్టింది తన బిడ్డను ఎవరో దారుణంగా హత్య చేశారంటూ గొల్లుమంది ఇది గమనించిన ఇరుగు పరుగులు ఆమె ఇంటి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న ఆమె కుమారుడు దీప్చంద్ మృతదేహం చూసి నిశ్చేష్టులైపోయారు ఈ దారుణం గురించి పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన వాళ్ళు అక్కడికి చేరుకున్నారు దీప్చంద్ తండ్రి ఓ డ్రైవర్ ఆయన ఆ రోజు ఉదయం ఐదు గంటలకే డ్యూటీకి వెళ్లిపోయారు తల్లి రమాదేవి పాల ప్యాకెట్ తెచ్చేందుకు దుకాణానికి వెళ్ళింది ఆ సమయంలో దీప్చంద్ ఇంట్లో నిద్రపోతున్నాడు పాల ప్యాకెట్ కొనుక్కొని తిరిగి వచ్చే లోపల కొడుకును ఎవరో దారుణంగా చంపేశారు పోలీసులకు ఈ విషయాన్ని వివరించింది రమాదేవి హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు ఈ క్రమంలో తండ్రిని తల్లి రమాదేవిని విచారించారు అయితే తల్లి చెబుతున్న వివరణలో పొంతన లేకపోవడాన్ని గమనించారు ఈ హత్యకు రమాదేవికి లింక్ ఉన్నదన్నది వాళ్లకు చూచాయిగా మనసుకు తట్టింది విచారణ తీరు మారింది తండ్రికి ఈ హత్యతో సంబంధం లేదని తేలిపోయింది తల్లి రమాదేవి సొంతంగానో లేదంటే మరొకరి సహాయంతోనో కొడుకును చంపేసిందన్న సందేహం తలెత్తింది ఇన్వెస్టిగేషన్ పంద మారింది దీంతో అసలు విషయం బయటపడిపోయింది కొడుకును తానే చంపినట్టు చెప్పి ఆ తల్లి బోరుమంది బిడ్డను చంపేంత పగ ఎందుకు పెరిగిందన్న పోలీసుల ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వాళ్ళని ఆశ్చర్యంలోకి నెట్టేసింది ఇంతకీ ఆ తల్లి పోలీసులకు చెప్పిన విషయం ఏంటి దీప్చంద్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు రకరకాల వ్యాపారాల పేరుతో పెద్ద ఎత్తున అప్పులు చేశాడు ఆ అప్పు కాస్త అటు ఇటుగా యాభై లక్షలు దాటిపోయింది తీసుకున్న అప్పులు తీర్చకపోవడంతో రుణదాతలు ఇంటి మీద పడ్డారు దీప్చందనే కాదు ఆ ఇంట్లోని వాళ్ళందరితో గొడవలకు దిగారు వేధింపులు మొదలు పెట్టారు మరోవైపు ఇంట్లోనూ గొడవలు ఎక్కువయ్యాయి మొత్తానికి ఆ ఇల్లు అశాంతికి నిలయంగా మారిపోయింది సాఫీగా సాగిపోతున్న తమ కుటుంబం మొత్తాన్ని కొడుకు చేసిన అప్పులు చిన్నా భిన్నం చేశాయన్న బాధ మిగతా అందరికంటే ఆ ఇంటి ఇల్లాలినే మానసిక వేదనలోకి తోసేశాయి ఒక్కడి వల్ల ఆ ఇంట్లో అందరి జీవితాలు ఇబ్బందుల్లో పడిపోయాయి వాడే లేకపోతే అన్న ఆలోచన ఆ తల్లి చేత ఇంతటి దారుణానికి ఒడిగట్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది పోలీసులు రమాదేవిని అరెస్ట్ చేశారు కోర్టు ముందు హాజరుపరిచారు తెలిసిన బంధువుల దగ్గర తర్వాత అందిని కాడకి అప్పులు చేయటం అవి ఇంటికి సంబంధ ఇంటి ఇంటికన్నా ఇంటి ఇల్లు కట్టేటప్పుడు మన తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయటం తనకు మించిన భారంగా అప్పులు చేయటం అది తల్లిదండ్రుల మీద అధిక భారం అవటం దీంట్లో కుటుంబ కలహాలు మొదలైనవి ఈ తల్లి తల్లికి ఈ చనిపోయిన దీప్చంద్కి దగ్గర దగ్గరగా సుమారు ఒక యాభై లక్షల పైచులకు వరకు ఇతను అప్పులు చేసే ఇల్లు కట్టేటప్పుడు కానీ ఈ కాంట్రాక్ట్ వర్క్లు చేయడం కానీ చేస్తుంటుంది ఇదంతా గమనించి తల్లి ఇంకా ఇతను బతికుంటే ఇక వీళ్ళు రోడ్డును బట్టడం లేదంటే కుటుంబం రోడ్డును బట్టం అప్పులేమో ఎక్కువైపోయినాయి తీర్చే ఇదేమో ఒత్తిడి తల్లి తల్లి మీద తండ్రి మీద పెట్టడం జరుగుతుంది ఇదంతా నిర్ణయించుకుని ఈమె ఒక పథకం ప్రకారం కొడుకుని చంపాలని నిశ్చయం చేసుకుంది చనిపోయిన తర్వాత ఈమె దాన్ని ఒక యాక్సిడెంటల్ స్టోరీగా క్రియేట్ చేయాలని ప్రయత్నించింది భర్తకి కూడా అతను యాక్సిడెంట్గా పడిపోయేటు మంచం మంచంకోటి తగిలి చనిపోవటం జరిగింది అని ఒక స్టోరీ వెళ్ళటం జరిగింది దీన్ని వెంటనే ఒక గంటలోనే మన పోలీస్ వారు ఆత్కూరు పోలీసు వారు సిఏ గారు వెంటనే దాన్ని అక్కడ చుట్టుపక్కల పరిస్థితులను బట్టి వెంటనే ఈ కేసుని ఛేదించడం జరిగింది తల్లి ఏమిటి ఇంతటి అకృత్యానికి పాల్పడ్డం ఏమిటి అంటూ కొంతమంది అంటే ఆ కొడుకు ఎన్ని అరాచకాలు చేస్తుంటే ఆ తల్లికి హత్య చేయాలన్న ఆలోచన కలిగి ఉంటుంది అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు ఒక తల్లి ఇంతటి దారుణానికి పాల్పడ్డం అన్నది కరెక్టేనా మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి